అప్పుడు ఇంట్లో అట్టే పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎవ్వరు కూడా. వెంటనే దాన్ని బయటికి ఏదో రకంగా డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి అని ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా దీనికి ఒక పవిత్రతని కలిగిస్తూ ఉన్నది లోపల ఉండే ఆత్మ. పొట్టు కనుక జాగ్రత్తగా మనం ఒలవగలిగితే ఆ ఖాళీ కనిపించే చోట ఓ చిన్న భాగం కూడా ఉంటుంది, దానికి పేరు వాలము అంటారు. ఆ వాలమే చాలా చిన్నది, కానీ వేదం మనకి చెప్పింది వాల అగ్ర, దాని ఎడ్జి తీసుకోవాలి, దాని అంచు తీసుకో. తీసుకుని ఏం చేయాలండి? శతభాగస్య, దానిని 100గా డివైడ్ చేయుమో. అసలు అంచు దొరకడమే మనకు కష్టం, అసలు వాలం దొరకడమే కష్టం. ఆ వాలాన్ని పట్టుకుని దాన్ని అంచు దగ్గరికి వెళ్ళి అంచుని 100 భాగాలు చేయవాయ్ అని. సరే ఏదో తంటాలు పడి చేసామనుకోండి, మనకి దొరకదు అది, సైన్స్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు చేస్తారేమో. అందులో మళ్ళీ ఒకటి తీసుకుని శతధా కల్పితస్య చ, అందులో మళ్ళీ ఒక 100 భాగాలు చేస్తే అది ఎంత చిన్నది ఉంటుందో, అంత చిన్ని పరమాణువులో కూడా చొరగలిగినంత ఆకారం మనది. మనది అంటే జీవుడిది అని అర్థం, మనందరం జీవుళ్ళమండి. తెలియదు మనకి నిజానికి, తెలియక మనం ఏమంటామంటే ఎస్ నేనంటే ఈ శరీరం అని మనం చూపిస్తాం. ఏమండి నేను ఎవరండి అంటే నా పేరు ఏదో వేణు అండి. ఆహో వేణుగారండి, చాలా సంతోషం అండి. వేణుగారు మరి మీ వయస్సు ఎంత అండి? నా వయస్సు 60 ఏళ్ళు అండి. అంటే నీకు వయస్సు లేదు, ఆ శరీరానికి వయస్సు ఉంది. ఈ శరీరం ఒకనాడు వచ్చింది, ఒకనాడు పెరిగింది, ఇప్పుడు ఈవేళ ఒక చోట ఆగి ఉంది, కానీ నువ్వు అంతకు ముందే ఉన్నావు. ఈ ఆకారం ధరించడానికి ముందర నువ్వు దాంట్లోకి చేరావు. ఆ నువ్వు ఉండడం వల్ల ఆ అణువు క్రమంగా పెరిగింది, ఒక రూపం ధరించింది, బయటికి వచ్చింది, దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరుతోటి ఇప్పుడు ఈవేళ మనం వ్యవహరిస్తున్నాం, దీన్ని మన బాడీగా మార్చుకున్నాం. ఈ బాడీనే నేను కాబోలని అనుకుంటున్నాం కాదు. ఇప్పుడు మీరందరూ ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో మీరుంటారు, ఇల్లే మీరా ఇంట్లో మీరా? ఇంట్లో మీరు తప్ప ఇల్లు మీరు కాదు కదా. అలాగే ఇంట్లో మీరున్నట్టుగానే ఈ ఇంట్లో కూడా మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడు మనం పురుషులం కాము, మనము స్త్రీలము కాము, మన నపుంసకులము కాము, మనకవేమి ఉండవు. ఈ పుంస్త్వము స్త్రీత్వము అనేవి ఈ శరీరానికి వస్తాయి, వీటికంటే అతీతంగా ఇందులో ఉంటాం మనం. అంత చిన్నగా ఉన్నప్పటికీ మనకుండే జ్ఞానం మాత్రం చాలా గొప్పదట, ఇది మనకి వేదం చెప్పింది. మనకుండేటటువంటి ఆ జ్ఞానం అనేటటువంటి తెలివి చాలా అద్భుతం, అది ఎంత మేర వ్యాపించగలదో చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ని వెలిగిస్తే ఆ లైట్ యొక్క కాంతి ఇంత మేర వ్యాపిస్తోంది, కొన్ని కొన్ని లైట్లు వెలిగిస్తే కొంచెం మేర వస్తుంది, ఇంకొంచెం లైట్లు వెలిగిస్తే ఇంకా ఎక్కువ మేర వస్తుంది కదా. అట్లాగే మనకుండేటటువంటి తెలివి ఎంత శరీరం మనకి దొరికితే అంత మేర వ్యాపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంత శరీరం వచ్చింది కదా, తను ఒక చోట ఉంటుంది ఎక్కడో లోపల, మొత్తం తన జ్ఞానంతో ఇంత వ్యాపిస్తుంది లోపల అంతా, వ్యాపించి ప్రతి భాగాన్ని తెలుసుకుంటూ ఉంటుంది లోపల. అందుకే దాని పేరు ఆత్మ అన్నారు. లోపల వ్యాపించున్నది ఆప్నోతి ఇది ఆత్మ అని దానికి ఒక నిర్వచనం చెప్పారు. ఇది మనం ఇక్కడ ఉన్నామండి, మనంతా అలాంటి వాళ్ళమే. అయితే ఎందుకున్నామో మనకి తెలియదు, ఎక్కడున్నామో కూడా మనకి పెద్దగా లొకేషన్ తెలియదు. అది మనం ఇక్కడున్నామా ఇక్కడున్నామా మరెక్కడైనా ఉన్నావా అంటే దాన్ని చెప్పడం చాలా కష్టం. దాని పేరు హృత్ అని పేరు పెట్టింది వేదం. ఆ హృత్ స్థానం ఆయతి, అంచేత వాడి పేరు హృదయ అని పేరు పెట్టారు. వాడి లోపల ఉంటాడు, వాడు పని చేస్తుంటాడు, దీని అంతటిని పని చేస్తుంటాడు, దీనికి చైతన్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు చైతన్యం మనలో ఉంది, ఈ లోపల ఉండే వాడు బయటకు వచ్చేస్తే ఇది చైతన్యం ఉండదండి. ఇంకా ఇది కర్ర రాయి అంతే, ఇంక ఇది పనిచేయదు. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇంకోటి ప్రవేశించడానికి వీల్లేదండి, అంటే అప్పుడప్పుడు అలా ప్రవేశిస్తారట, కానీ అలా ప్రవేశిస్తే ప్రమాదం అండి.